అసలు జగన్మోహన్ రెడ్డి భయపడాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి భయపడాల్సిన అవసరం ఏంది? ఆయనకు జనం ఉన్నారండి, రెండు మూడు కాదండి, పది పార్టీలు కలిసి వచ్చినా ఆయన భయపడ్డు. చంద్రబాబు నాయుడు వైపు ఎంత మంది అన్న ఉన్నాయండి. ఆయన నమ్మకం ఒకటే నమ్మకం, జనం. జనానికి నేను మేలు చేశా, ఆయన ఒకటే అన్నమాట అన్నాడు. మీ ఇంట్లో మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు. ఒకే మాట, ఓపెన్ గా టీడీపీ. అదే చంద్రబాబు నాయుడు పోయినసారి గవర్నమెంట్ లో ఏమన్నాడు, మాకు ఓటు వేయని వాళ్ళకి మేము చేయను అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నాడు, నాకు ఓటు వేయకపోయినా మీకు మేలు చేస్తాను అన్నాడు. కక్షపూరిత ఎట్టయిద్దండి? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నాడండి, ఆయన ఏ కక్షపూరిత చేశారు? ఆ రోజు మాట్లాడలేదుగా, ఏం చేశారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారండి, ఆయన బినామీ అండి. ఆయన ప్యాకేజీ, ఆయన ప్యాకేజీ ఎంత ఇచ్చారు దేనికి? నువ్వు ఒక ఎమ్మెల్యేగా నిలబడితే నువ్వు గెలవలేకపోయిను, కనీసం 170 స్థానాల్లో ఒక 10 చోట్ల ఎమ్మెల్యేలుగా నిలబెట్టే స్థానం ఉంది నీకు. 10 చోట్ల నీ కుర్రోలు వేస్తారు, నేను చెప్పిన కల్లా వేస్తారని నువ్వు అనుకుంటున్నావు, అది పిచ్చి పొరపాటు. కానీ నువ్వు ఒకటే, నువ్వు ఛాలెంజ్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా కానీ సీఎం కావాలనుకుంటే, మీ అన్న ఆ రోజు నిలబెట్టాడు 16 రన్లు వచ్చినాయి, నువ్వు కనీసం నువ్వు నిలబడి ఒక్కరు కూడా నిలబెట్టుకోలేకపోయినావు. అతను సీఎం కావడం కాదు కదా, అతను సీఎం కావడం, ప్రతిపక్షంలో నిలబడే స్థానం కూడా అతనికి లేదు. ఆయన ఎన్నైనా చెప్పుకుంటాడు, ఇది సినిమా డైలాగ్ కాదు. నేనేదో సినిమాలో ఒక 20 మందిని కొట్టాను, నేనేదో ప్రజల్లో బయటకు వచ్చినాక నేను అదే టైప్లో ఉంటుంది అనుకుంటుండేమో, ప్రజల్లోకి రమ్మానంటే ఇది సినిమా కాదు, ఇది రియల్ స్టోరీ. మాట తప్పని మడమ తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబానికి చెల్లుద్ది అది. అది ఎవరికైనా మీ అన్నగారు ఉన్నాడు, ఏం చేసిండు మీ అన్నగారు? పార్టీని విలీనం చేసిండు కాంగ్రెస్ పార్టీలో. నువ్వేం చేసినవు? నువ్వు టీడీపీకి పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం అధ్యాయం అన్నావు. ఆయన స్థాయి అవన్నీ మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. ఇవాళ పవన్ కళ్యాణ్ మనం వాళ్ళని విమర్శించే స్థాయి మనది కాదు. పవన్ కళ్యాణ్ మనం విమర్శించకూడదు. ఎందుకు విమర్శించాలి అతన్ని? అతను అతనే రాజకీయ నాయకుడు. ఒకరిని విమర్శించాలంటే అతని స్థాయి ఏందో తెలుసుకొని విమర్శించాలి. నేను పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నాకు లేదు, నా ఇలువు నాకుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అతనికి ఉందో లేదో ఎనికి తిరిగి ఒకసారి ఆలోచించుకోవాలి. అతను అతను కనీసం దేంది? ఒక నువ్వు ఏదైనా జనానికి ఏమన్నా కార్యక్రమాలు చేసినవా? ఏమన్నా చేసినవా? ఒక్క కార్యక్రమం కూడా నువ్వు చేయలేకపోయినా. బాలకృష్ణ గారు చూడొచ్చు, నారా లోకేష్ గారు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చూడు, వీళ్ళు గట్టిగా ఉన్నారు. ఇక యుద్ధం మొదలవబోతుంది, యుద్ధానికి సిద్ధమేనా? యుద్ధానికి సిద్ధం. 175 అని మా నాయకుడు ఒకటే మాట చెప్పిండు. అదే మీరు ముగ్గురు, మీరు ముగ్గురు నిలబడి ఒక్క సీడ్ గెలవండి. మీరు ముగ్గురు ఒక్క సీడ్ గెలవండి. మీరు ముగ్గురు ఒక్క సీడ్ గెలవండి. ముగ్గురులో మీరు ముగ్గురులో చంద్రబాబు నాయుడు మొన్న ఓడిపోయావు మా ఆర్కే గారి మీద, మా ఆర్కే గారి మీద ఓడిపోయిను. మళ్ళీ నీకు దమ్ము ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకువి, ఒక ముఖ్యమంత్రి కొడుకువి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద, సామాన్యమైన మా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద ఓడిపోయి గిఫ్టా? అందరం అంటాం, మేము కూడా చెప్తాం గిఫ్ట్. నిలబడి గెలిచిన తర్వాత, నిలబడి నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు. 175 అని మా నాయకుడు ఎట్లా చెప్పాడు? నాయుడు గారికి ఏమో, నాయుడు గారికి ఏమో, నాయుడు గారికి ఏమో ఇది.